వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా పాలకొండలో ప్రపంచ ధ్యాన ఉత్సవ డే సందర్భంగా చిన్నారులచే యోగ గురువు కె జనార్దన్ రావు ఆధ్వర్యంలో ధ్యానం చేయించారు. ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సమర్థత, ప్రతిభ, తెలివి సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే శక్తి, ఆలోచన శక్తి, విశ్లేషణ శక్తి కలిగి విద్యార్థులు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగి సంపూర్ణ వ్యక్తిత్వ శక్తిగా తయారవుతారని, విద్యార్థి దశ నుంచి ధ్యానం అలవాటు చేసుకోవాలని కోరారు. విజయనగరం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండల ఆధ్వర్యంలో మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా చింతపల్లి బీచ్ లో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి ఎస్ ఆధ్వర్యంలో బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించే కార్యక్రమం. పాల్గొన్న మత్స్యకారులు, పలు పరిశ్రమల ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బీచ్ లో వాక్థాన్ నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను స్వయంగా తొలగించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి. కాలుష్యం, వ్యర్థాల నుంచి సముద్రాలను రక్షిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి. సముద్రం చాలా ముఖ్యమైనదని నేను అర్థం చేసుకున్నాను. సముద్రం కాలుష్యం మరియు వ్యర్థాల నుండి రక్షింపబడాలని నేను అర్థం చేసుకున్నాను. నా ప్రవర్తన పర్యావరణంపై ప్రభావం చూపుతుందని నేను అర్థం చేసుకున్నాను. నాకు ఎంపిక చేసుకునే శక్తి ఉందని. అంటే మనకి ఇప్పుడు జూన్ 5వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేలో సెలబ్రేషన్స్ లో భాగంగా మనము దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వేరియస్ ఈవెంట్స్ అంటే స్కూల్స్, కాలేజెస్, పిల్లల్ని, ఇండస్ట్రీస్ ని, లోకల్ బాడీస్ ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వేరియస్ ఈవెంట్స్ చేస్తున్నాము. మొన్ననే జిల్లాలో సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయ్యే నేపథ్యంలో స్కూల్ పిల్లలతో కూడా చాలా కార్యక్రమాలు చేయనున్నాం. ఆ భాగంలో ఇవాళ ఇక్కడ బీచ్ క్లీనప్ అనేది చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే మనకు రీసెంట్ గా చింతపల్లి ఫిషింగ్ జెట్టి అనేది శాంక్షన్ అయింది. సో ఆ పోర్షన్ ఏదైతే మనకి జెట్టి అప్రోచ్ ఉంటుందో ఆ పోర్షన్ అంతా కూడా ఇవాళ క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి టూరిజం కి కూడా ఆల్రెడీ కొంత ల్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది. పార్వతీపురం అన్యం జిల్లా సీతంపేట మండలం సెలగు పంచాయతీ బిర్తుపురంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నారీశక్తి పురస్కార గ్రహీత, టీడీపీ సీనియర్ నాయకురాలు పడాల భూదేవి పాల్గొన్నారు. గిరిజనులు భూదేవి ముందు యాకరువు పెట్టారు. విద్యుత్ సమస్య, మంచినీటి సమస్య, హౌసింగ్ సమస్యలు ఉన్నట్టు ఆమె వద్ద ప్రస్తావించారు. గ్రామంలో పెద్ద ఎత్తున గిరిజనులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గోవిందరావు, సెలకం సిమ్మయ్య, బాపయ్య, మోకలింగం, సుబ్బారావు, రమేష్, రాజేష్, సింహాచలం, భారతి, చిన్నమ్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ 2K వాక్ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలవరం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K వాక్ కార్యక్రమాన్ని పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అటవీ శాఖ కార్యాలయం నుండి ఏటికట్టు సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి సుమతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం జీవన విధానం 2K వాక్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని, నీటి పొదుపు గురించి రసాయన రహిత సేంద్రీయ ఎరువుల వినియోగాలపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బత్తుల సుమతి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, పంచాయతీ కార్యదర్శి కొండలరావు,
అటవీ శాఖ సిబ్బంది, మండల పరిషత్, సచివాలయం, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అనునిత్యం నా కుటుంబమును స్నేహితులను మరియు ఇతరులను పర్యావరణ సహిత అలవాట్లు అలవర్చుకునే దిశగా ప్రేరేపిస్తానని దానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. पर्यावरण पररक्षण कार्यक्रम फारे डिपार्टेंट निर्वि चक्कर भोजन निर्वहित निर्वहन के मंडल परषत् रेवन्यू वोलीस वारे विविध डिपार्टेंट वी पर्यावरण कार्यक्रम के विजयवंत अलग प्लास्टिक निषेध कृत्रिम एरव वाड़ी कटे సేంద్రీయ ఎరువుల్ని వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే రైతులు అందరూ కూడా వారి యొక్క కష్ట సుఖాలని పర్యావరణంతో కాపాడుకుంటూ ఉండాలని చెప్పేసి. పార్వతీపురం అన్యం జిల్లా చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం, చట్ట వ్యతిరేకం, చట్టాలను కాపాడవలసిన ప్రజాప్రతినిధి అలజంగి జోగారావు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటు. నిన్న చంద్రబాబు దిష్టిబొమ్మను వైసీపీ నాయకులు నర్సీపురం మెయిన్ రోడ్ పై దగ్ధం చేయడంపై టీడీపీ నాయకులు ద్వారపరెడ్డి జగదీశ్ ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. చంద్రబాబు పేదలకు ఒక సెంటు స్థలం చాలదు, రెండు సెంట్లు ఇవ్వండి అడిగితే వైసీపీ ప్రభుత్వానికి తప్పుగా కనపడిందా అని ప్రశ్నించిన జగదీశ్, పేదలంటే వైసీపీ ప్రభుత్వానికి చులకన, టీడీపీ హయాంలో తీర్పు ఇళ్లకు మంచి డిజైన్ ఇచ్చాం. ఇంతవరకు చాలా మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ ఇలాంటి చర్యలు ఎప్పుడు లేవు. అంచేత మరి ఏమనుకుంటా ఉన్నారో, ఆయనకి జనం లేకపోతే ఇంకోలా చేయొచ్చు. మొన్ననే మేము పాదయాత్ర చేసుకుంటా ఉంటే చూడలేక భరించలేక అక్కడ ఒక చెత్త పని చేశారు. చెత్త పనులు చేయడం వెనక అలవాటు. అక్కడ ఒక జగనన్నకి చెప్దామని ఒక ఇది పెట్టి నాలుగు వాటర్ ప్యాకెట్లు పెడితే దాహంకి ఎవరైనా వెళ్తారు. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వాయిస్ని ట్యాగ్ చేసి దానికి నేను మతాన్ని చూడను, చట్టాన్ని చూడను, పార్టీలను చూడను అని ఏదో ఆయన ఆవేశపడిపోయింది ఇచ్చి ఇవన్నీ బేరీ చేసుకోండి. పదవి శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, ప్రజల్లో మనం ఎంత బాగున్నామో ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గ ప్రజల నాడి మీకు తెలియదు. మొన్నేదో వేవలో గెలిచారు, వేవలో గెలిచినంత మాత్రాన్ని మీకు అన్ని తెలుసుకొని అనుకోకండి. ఇక్కడ ప్రజలు శాంతి కామతలు ఎలాంటి అరాచక చర్యలను కూడా ఇక్కడ భరించలేరు, అధికార తాలూకా ఒత్తిడిని కూడా భరించలేరు. అది తెలుసుకుంటే గౌరవం ఉంటుంది, అధికారం మళ్ళీ రాదు, ఖచ్చితంగా మీరు ఓడిపోతారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవ దేవస్థానం ఆలయ పునర్నిర్మాణం పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో 9 అంతస్తుల రాజగోపురం, సుమారు 2 కోట్ల రూపాయలతో అమ్మవారి ఆలయం మరియు మండపం నిర్మించనున్నారు. రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలో తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగందుతున్న శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానంలో అమ్మవారి విగ్రహం ఈ నెల 31వ తారీఖున పునః ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. జీర్ణోద్ధారణ ఉత్సవాలు ఈ నెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు అమ్మవారి దేవస్థానాల్లో విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు, స్మార్ట్ ఆగమన వేద పండితుల సూచనల మేరకు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, అమ్మవారి విగ్రహం పునఃప్రతిష్ట మహోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పొందుతారని ఆలయ కార్యనిర్వాహకాధికారి పి విశ్వనాథరాజు మరియు చైర్మన్ గొల్లి అచ్చినాయుడు భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు ఈ నెల 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 5 రోజుల పాటు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేసి ఉన్నాం. శ్రీ అమ్మవారు 200 సంవత్సరాల క్రితం ఈ దారకొండ తేగుకొండ మధ్య లోయలో కలిసినట్టుగా మనకి స్థల ప్రాణం చెప్తుంది. అమ్మవారు స్వయంభు అమ్మవారి ఆలయానికి మన పరిసర గ్రామాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కొంత వేలాదిగా లక్షలాదిగా ప్రజలు వచ్చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయాన్ని ప్రస్తుతం వచ్చిన భక్తులు రద్దీ దృష్ట్యా సరిపోవట్లేదనే ఉద్దేశంతో ఆలయాన్ని విస్తరించాలనే కోరికతో పాత ఆలయాన్ని అంతా పూర్తిగా తొలగించి అక్కడ రాతి కట్టడంతో అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించడం
నిర్మించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాను. అలాగే ఇది అమ్మవారి ఆలయ ప్రతిష్టలు కానీ ఇంకేదన్నా ఉత్తరాయణ కాలంలో చేయడం మాత్రమే శ్రేష్టం అని ఆగమ పండితుల సలహా మేరకు ఈ ఉత్తరాయణంలో అమ్మవారి ఆలయ ప్రతిష్టకి విగ్రహ ప్రతిష్టకి ఈ నెల 31 తర్వాత ముహూర్తాలు లేనందున మళ్ళీ వచ్చే ఫిబ్రవరి వరకు ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిలుపుదల చేయడానికి అప్పటిదాకా భక్తులకి ఇక్కడ కింద దర్శనం. కడప జిల్లా దుబ్బూరు మండలం చింతకుంట మాజీ సర్పంచ్ హుస్సేన్ సాబ్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న మైదకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ టీడీపీ చైర్మన్ పొట్ట సుధాకర్ యాదవ్, సురేష్ నాయుడు, ముక్తియార్ గారు, మండల టీడీపీ కన్వీనర్ గోరెడ్డి వెంకట రమణారెడ్డి, మిల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం మూడిండ్లపల్లె కానకొడూరు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకుల ఆహ్వానం మేరకు జాతర ఉత్సవాలలో పాల్గొన్న మైదకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొట్ట సుధాకర్ యాదవ్, ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ గోరెడ్డి వెంకట రమణారెడ్డి, మిల్లు శ్రీను తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దుబ్బూరు మండల కేంద్రంలో పోలీస్ క్వార్టర్ స్థానంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని అమ్మవారి సాలవీధి ప్రజలు సోమవారం స్పందన కార్యక్రమంలో దుబ్బూరు తహసీల్దార్ రామకుమార్కి వినతి పత్రం ఇచ్చారు. బస్సుల కోసం రోడ్డు ఇరువైపులా గంటల కొద్దీ ఎండకు వానకు దుమ్ము దొలిగే పరిస్థితి ఉందని, మహిళలు, విద్యార్థులకు, వయోవృద్ధులకు కనీస అవసరాల నిమిత్తం మరుగుదొడ్డి, మూత్ర విసర్జనకు కూడా అవకాశం లేదని, మండల ప్రజల అవసరం కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేయటకు ఏపీఎస్ఆర్టీసీ వారికి ఆ స్థలం అప్పగించి వెంటనే బస్టాండ్ ఏర్పాటు నిర్మాణం చేపట్టాలని కోరారు. దూర్ అనే పేరు లేదు, ముందు బస్టాండ్ కాదు, ముందు ఏ బస్సు నిలబెడితే దూర్ అని అసలు స్టాప్కి లేదంటున్నారు. దూర్ స్టాప్కి లేదంటున్నాడు. తీసుకుపోయి దింపితే బైపాస్లో మేము అడుగుతే పలానా సార్లు దింపని దింపుతున్నారు. ఆ స్థితి మండలం అని ఆ స్థితి ఏర్పడింది. దూర్ అంటే దూరులో అంటే బస్సు, ఏ బస్సు అని తెలియంలే. దూర్ అంటే బైపాస్లో పోవడం, ఆ బైపాస్ మేము అడుగుతే అటు దింపడం. మా అందరూ మీ దయచేసి ఆడియో గారు, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ నమస్కరిస్తున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము పిల్లలు. అది ఆ పోలీస్ కోర్సు ఇస్తే, బస్టాండ్కి ఇస్తే అందరూ అటు దిగి వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళు. నమస్కారం. పాలకొండ మీడియా స్వేచ్ఛను రక్షించాలని, జర్నలిస్టుల దాడును అరికట్టాలని పాలకొండ ప్రెస్ క్లబ్ సభ్యులు కోరారు. ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్ బుచ్చయ్యకు సోమవారం వినతి పత్రం అందించారు. హైదరాబాద్ లో ఏబిఎన్ రిపోర్టర్ పై దాడిని ఖండిస్తూ పాలకొండలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం ఏలకోట మండలం రేఖ లచ్చంపేట గ్రామాల్లో జరిగిన గ్రామ వాలంటీర్ల సేవలకు పురస్కారాల ప్రధానోత్సవం సచివాలయ స్థాయి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన గౌరవ ఎంపీపీ శ్రీ గేదెల శ్రీనివాసరావు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ వైపు దేశం మొత్తం చూడటం మనందరికీ గర్వ కారణమని అన్నారు. వివక్ష, లంచం, అవినీతులకు తావు లేకుండా, కులమత రాజకీయాలు పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం మన ముఖ్యమంత్రి గారు కలగన్నారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ కల సాకారమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీలకంఠం, ముసలి నాయుడు, రేగ, ఎంపీటీసీ బొడ్డు గణపతి, కోతంపేట ఎంపీటీసీ భూమిరెడ్డి స్వామినాయుడు, భూమిరెడ్డి రామారావు, వరహ అవతారం దొంగ రమణ, నాగేశ్వరరావు నాయకులు, తూర్పాటి అప్పలరాజు, సింహద్రప్పడు, ఎన్ కృష్ణ, సతీష్,
ఎంపీడీఓ, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈశ్వరరావు గారికి, మిగతా గ్రామ పెద్దలకు, ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సన్మానం పొందుతున్న వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే ఆ రోజు ఆయన పాదయాత్రలో మాట ఇచ్చారో ప్రతి గ్రామంలో కూడా మహాత్మా గాంధీ కలంకన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తారని చెప్పేసి అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి 2000 జనాభాకి ఒక సచివాలయాన్ని పెట్టి ఆ సచివాలయంలో ప్రతి సచివాలయంలో కూడా సచివాలయంలో వెంటనే అక్కడ సిబ్బందిని నియమించి సుమారు 120,000 మంది సచివాలయ సిబ్బందిని ఒకే సంతకంతో నియమించడమే కాకుండా ఆయన ఏదైతే చెప్పారో ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ను పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ వారి ద్వారా చేయిస్తానని చెప్పేసి 260,000 మంది వాలంటీర్లు ఒకేసారి నియమించి ఆ వారి ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈరోజు ఇప్పుడు ఎంపీడీఓ గారు అన్నారు ఎంతసేపు పడుతుంది మీకంటే గంట గంటన్నారు 2 గంటలు 2 గంటల్లోనే మీరు పూర్తి చేస్తున్నారు కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాలంటీర్లు మీరు పెన్షన్ ఇచ్చినప్పుడు ప్రతిసారి ప్రతి నెల కూడా చెప్పండి వారికి ఇది వరకు పెన్షన్ తీసుకోవడమే చాలా కష్టంగా ఉండేది ఈ రోజుని మీ ద్వారా ఏలూరు జిల్లా పోలవరం సాయిరాం శంకర్ హీరోగా కొత్త సినిమా షూటింగ్ కోసం ఎన్వీఆర్ క్రియేషన్స్ లో ప్రొడక్షన్ వల్ల హీరో సాయిరాం శంకర్, నూతన దర్శకుడు జూరెడ్డి ప్రకాష్లు పోలవరం మండలం బంగారమ్మపేట గ్రామంలో దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హీరోతో ముహూర్తపు షార్ట్స్ తీశారు. ముహూర్తపు షార్ట్స్ కు పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన దర్శకుడు జూరెడ్డి ప్రకాష్ మాట్లాడుతూ 1955 సంవత్సరంలో పోలవరంలో జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా రూపొందించిన కథతో చిత్ర నిర్మాణం చేస్తున్నామని అన్నారు. కథ వినగానే హీరోగా నటించడానికి ఒప్పుకున్న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా సంగీత దర్శకత్వం ప్లస్ పాయింట్ గా నిలుస్తుందని అన్నారు. జూన్ నెలలో మొదలు కానున్న ఈ సినిమా షూటింగ్ పోలవరం పరిసర ప్రాంతాలలో 40 రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదని, ఈ చిత్రానికి కథ రచన దర్శకత్వం వహిస్తున్న జూరెడ్డి ప్రకాష్ కు ఇది తొలి చిత్రం అని, ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నామని అన్నారు. మిగిలిన భాగాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కలు హేమకుమారి, జూనియర్ ఆర్టిస్టులు దండు సత్యనారాయణరాజు, సుబ్బరాజు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దానికి ఇళయరాజా గారి మ్యూజిక్, వంశీ గారి లిరిక్స్ చూడటం వల్ల ఇంకా కొంచెం ప్లస్ జరిగిందండి సినిమాకి. త్వరలో టైటిల్ కూడా అనౌన్స్ చేస్తామండి. జూన్లో ఫస్ట్ షెడ్యూల్ అనుకుంటున్నాం, పోలవరం 40 రోజులు. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు. మన డైరెక్టర్ వంశీ గారు పెద్ద పెద్ద సినిమాలు తీశారు, లేడీస్ ట్రైలర్ అని, తర్వాత ఏప్రిల్ 1 విడుదలని, సితార. సో ఆయనకి ప్రకాష్ నచ్చి, ప్రకాష్ కథ నచ్చి, ప్రకాష్ ఈ పరిసర ప్రాంతం అని తెలిసి ఆయన ఓకే అని చెప్పి ఆయన ఈ సినిమాకి 2 సాంగ్స్ రాయడం జరిగింది. సో ఆయన బయట సినిమాలకి ఎప్పుడు రాయలేదేమో అని నాకు తెలిసి, బట్ ఈ సినిమాకి ఆయన 2 సాంగ్స్ రాయడం జరిగింది. ఇప్పుడు కూడా ఉంటుంది ఇళయరాజా గారితో ఎలా పనిచేయాలి, ఎప్పుడు పనిచేయాలి, అసలు అవకాశం వస్తుందా, ఆయన అవకాశం రావాలంటే మన దగ్గర ఎలాంటి కథ ఉండాలి. సో కథ విని ఆయన ఒప్పుకోవడం జరుగుతుందని చెప్పి ఈ కథకి నాకు కథ దొరకడం, మన ప్రకాష్ ఆ కథ ఆయనకి నరేట్ చేయడం, సో ఈ సినిమాకి ఆయన మాకు మ్యూజిక్ డైరెక్టర్గా రావడం నాకు, ప్రకాష్కి, ఈఎన్ఆర్ ప్రొడక్షన్స్కి మాకు చాలా అదృష్టం. సో ఆయన ఏదైతే కథను నచ్చి ఆయన సినిమా చేస్తారో ఆ కథని మళ్ళీ ఆయన ఆర్ఆర్ చేసేటప్పుడు ఓకే వీళ్ళు బాగానే తీసారు. అంటే ఈ ఊరికి రావడానికి ప్రత్యేకత ఏంటంటే, ఒకటి ఈ ఊరు ప్రకాష్ జూరెడ్డి ఈ సినిమాతో డైరెక్టర్గా రెడ్యూ డైరెక్టర్ అండి, సినిమా డైరెక్టర్గా రెడ్యూ అవుతున్నారు. సెకండ్ వన్ ఏంటంటే, ఈ కథ ఒక
1995-98లో ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని తీసుకొని నేను ఒక కథను ప్రిపేర్ చేశాను. సో ఆ రెండు కారణాలతో ఇక్కడ రావడం జరిగిందండి. ప్లస్ అమ్మవారి గుడి ఇక్కడ బంగారం ఫ్యాక్టరీలో బంగారం ఫ్యాక్టరీలో అమ్మవారి గుడిలో కందదుర్గమ్మ అమ్మవారి సెంటిమెంట్గా ఇక్కడ ఒక పూజ జరిపి తర్వాత మనం హైదరాబాద్లో కొంచెం షూటింగ్కి ముందు గ్రాండ్గా చేద్దామని ఆలోచిస్తాం. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కథ పరిసర ప్రాంతాల్లో ఇక్కడే జరుగుతుంది కాబట్టి అంటే ఇటు పట్టిసీమ కానీ పోలవరంలో కానీ ఈ కథను ఇక్కడే షూట్ చేయడం 40 డేస్ ఇక్కడే ప్లాన్ చేస్తాం అండి. సో బేసిక్గా ఇది ఒక నేటివిటీ ఉన్న కథ, ఒక విలేజ్లో జరిగే సంఘటనల ఆధారంగా ఒక కథని తయారు చేయడం జరిగింది. ఇది ఒక యాక్షన్ చిన్న కల్ట్ ఫిల్మ్ అంటే చిన్న నేటివిటీ ఫిల్మ్లా ఉంటుందండి. సో యాక్షన్ ఎంటర్టైనరు ప్లస్ చిన్న అంటే క్రైమ్ జానర్ అలా ఉంటుంది. సో ఇది 1995-98లో మన పరిసర ప్రాంతంలో జరిగిన రియలిస్టిక్. కాకినాడ జిల్లా కలుసుంటే కలదు సుఖం. ప్రమాదంలో గాయపడిన వీడియో జర్నలిస్ట్ సప్ప శ్రీనివాస్ కు ఆర్థిక సహాయాన్ని అందించిన కాకినాడ జర్నలిస్టులు ఈ నెల 11వ తేదీన కరప వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో HMTV కెమెరామెన్ సప్ప శ్రీనివాస్ తీవ్రంగా గాయపడడం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ ఎడమ మోకాల కింద 2 ఎముకలు విరిగిపోవడంతో సుమారు 6 నెలల పాటు ఇంటి వద్దే ఉండి చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతని పరిస్థితిని గమనించిన సాటి వీడియో జర్నలిస్టులు ఇతర జర్నలిస్టులు శ్రీనివాస్ ను ఆదుకోవాలని నిర్ణయించి సుమారు 30,000 రూపాయలు సేకరించి ఈ రోజు శ్రీనివాస్ కు అందజేయడం జరిగింది. శ్రీనివాస్ పరిస్థితిని దూరదర్శన్ ప్రతినిధి డాక్టర్ సబ్బెల్ల శివనారాయణ రెడ్డి ఆయన స్నేహితులకు తెలియచేయగా గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన చింతా దొరబాబు యువజన సంఘం వారు సుమారు 20,000 రూపాయలు విలువ చేసే 6 నెలలకు సరిపడే నిత్యావసర వస్తువులను శ్రీనివాస్ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం సహాయాన్ని సీనియర్ జర్నలిస్టులు ఎన్కే దొర్రాని 6 టీవీ, డాక్టర్ సబ్బెల్ల శివనారాయణ రెడ్డి దూరదర్శన్, అంజుబాబు జెమిని టీవీ, మంగ వెంకట శివరామకృష్ణ ఈటీవీ మరియు చింతా దొరబాబు యువజన సంఘం ప్రతినిధి రాజేష్లు అందజేశారు. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం ఈ నెల 18వ తేదీన శృంగవరపు కోటలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి కనుమ రాష్ట్రానికి కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు కొత్త వలస మండలం 3 రోడ్ల కోడలిలో వైసీపీ శ్రేణులు చంద్రబాబు దిష్టు బొమ్మలు తగలబెట్టి నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు